క్వశ్చన్ చెప్తా, ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయండి. ఓకే, లైక్ ఎంత సేఫ్ చేసినా ఆపర్చునిటీ రాలేదంటే టేక్ యువర్ ఓన్ స్టెప్ అండ్ మేక్ యువర్ ఓన్ ఆపర్చునిటీ. ఓకే, అలా ఏం లేదు, మీ ఓన్ స్టెప్ వేసుకోండి, ఆపర్చునిటీని మీరే తయారు చేసుకోవాలి. కొంతమంది చెప్తున్నా అకస్మాత్ రాలేదంటే, ఇప్పుడు ఒకే ఒక విషయం చెప్తా, ఏదైనా చేస్తేనే ఆపర్చునిటీ అది వస్తుంది. సైలెంట్ గా కూర్చున్నా అప్ప, నేనేం లేదు, మా డైలీ మొబైల్ చేస్తా, ఆడుకుంటా, ఇది చేస్తా, కూర్చుంటా, అంతే. అక్కడే నీ ఆపర్చునిటీ ఏముంది, నీ ఏం లేదు. లైక్ ఎవరైనా ఏమైనా కానీ దేవుడైనా కానీ ఆపర్చునిటీ ఇవ్వాలంటే నీకు అక్కడ ఇవ్వడానికి ఏమి లేదు. అదే నువ్వు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసావు అనుకో, నీకేనా ఒక ఆపర్చునిటీ అనుకో, ఇంట్రెస్ట్ ఇస్తాడు. ప్లస్ ఇంకోటి ఏమంటే, ఎవరైనా మంచిగా నీకు క్రియేట్ చేసినా అనుకో, నీకు ఇంట్రెస్ట్ వస్తుంది, అబ్బాయిలు చేసినారు కదా మనం చేయాలి, అది ఒక ఆపర్చునిటీ టైప్. అందరు ఒకేసారి నీకు ఎక్కువ వ్యూస్ చూస్తున్నారు అనుకో, ఏదో ఉన్నాయి కాబట్టి నేను చూస్తున్నారు, ఆ విధంగా ఒక ఆపర్చునిటీ. అయినా నేను ఇంకో చెప్తా అన్న, ఒక వేరే ఛానల్స్ ఉన్నాయి, చాలా ఛానల్స్ చూసినా వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేయకపోయినా వాళ్ళు వాళ్ళే చేస్తారు ఛానల్స్, సపోర్ట్ చేసి వాళ్ళే మంచిగా 10K ఛానల్స్ రన్ చేశారు. మీ మైండ్ లో ఏముంటది అంటే, మన చేత అవ్వదయ్యా, మన పేరెంట్స్ ఎట్లున్నా సపోర్ట్ చేయరు, మనకు ఎందుకయ్యా ఛానల్స్, అది ఇది అని మీ మైండ్ లో ఉంటుంది. ఫస్ట్ దాన్ని తీసేయండి, దాన్ని తీస్తేనే మీరు ఏదైనా చేయగలరు, దాని అట్లీస్ట్ ఏదైనా ఇంట్రెస్ట్ వస్తుంది, మా అవాయిడ్ చేయాలి మనం, దీన్ని చేస్తే మనకి ఇది అవుతుంది. ఒకసారి చెప్తా, ఫ్రీ ఫైర్ ఎంత లైక్ అడిక్షన్ ఉంటుందో, సేమ్ యాజ్ మీరు ఏదైనా ఒక కెరీర్గా ఉంచుకుంటే అది అడిక్షన్గా మారిపోద్ది. ఇప్పుడు నేను స్ట్రీమింగ్ చేస్తాను అనుకోండి, ఎవ్రీ స్ట్రీమర్కి అడగండి, స్ట్రీమింగ్ ఇస్ అన్ అడిక్షన్. ఓకే, వాళ్ళకి మాత్రం స్ట్రీమింగ్ అనేది మొత్తం అడిక్షన్ అయిపోతుంది. నాకు ఇప్పుడు 5 అవర్స్ నేను లైవ్ చేయకపోతే నాకు అసలు ఉండడానికి అవ్వదు, రోజుకి లైవ్ చేయకపోతే ఇంకా ఉండను, అసలు ఉండడానికి అవ్వదు. ఓకే, ఖచ్చితంగా ఏదో ఒకటి లైవ్ చేయాలంతే, నేను మొత్తం ఆ విధంగా మెంటాలిటీ ఉంటుంది అనమాట అనుకుంటా. ఓకే, పర్లే మనం కూడా చేయొద్దాం, అప్పట్లో అనుకునేవాడు మనం కూడా చేస్తా అట్లా ఇట్లా అని. ఆల్మోస్ట్ వేరే వాళ్ళు లైవ్ చూసేవాడిని, ఇప్పుడు నేను లైవ్ చేస్తున్నా ఓన్గా. ఓకే, అది ఇప్పుడు నేను రీసెంట్ గానే, మీరు వెళ్ళండి ఇప్పుడు గూగుల్కి వెళ్ళి, మీరు ఏమన్నా ఆల్మోస్ట్ సర్చ్ చేయండి, హూ ఇస్ యువర్ ఫాదర్ అని అడగండి గూగుల్ని, ఆల్మోస్ట్ సర్చ్ చెప్తారు సుందర్ పిచ్చే అని చెప్తారు. అయినా ఇండియాలో పుట్టి యుఎస్ ఒక గూగుల్ కంపెనీకి సీఈఓ ఉండడం చాలా కష్టం. ఓకే, లైక్ కష్టమని కాదు, అది చెప్పలేం. ఓకే, హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ అన్ని డిపెండ్ అవుతుంది. ఓకే, చాలా మంది ఎడ్యుకేషన్స్ అది ఇది అనే మైండ్ లో అయితే పెట్టుకుంటారు అనమాట. బట్ ఈ రోజుగా కంటెంట్ చేసరికి ఫ్రీ ఫైర్ కూడా మనం ఒక జాబ్ లాగా ఇచ్చుకోవచ్చు, లైక్ ఎంచుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏమంటే, దాని ద్వారా మనం చాలా వేస్ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. బట్ ఒక విషయం చెప్తా, ఎడ్యుకేషన్ వేస్ట్ అని నేను ఇక్కడ ఈ యొక్క పాయింట్ లో చెప్పట్లేదు. సో అందరికీ ఏమంటే సోల్క పెడదాం మళ్ళీ ఒక కొత్త వీడియో. సో ఈ రోజు కూడేసరికి ఏమంటే, చాలా అంటే చాలా ఒక ఇంట్రెస్టింగ్ అనే వీడియో, ఎందుకంటే ఈ యొక్క వీడియోసరికి అందరికీ యూస్ఫుల్ అయిన వీడియో. చాలా మంది చెప్తారు, ఓకే చాలా మంది ఫస్ట్ చెప్పేస్తారు అనమాట, ఇదేంటి గేమింగ్ ఛానల్ పేరు పెట్టుకొని ఇలాంటి వీడియో చేస్తున్నాడు అని ఒక టాక్ నార్మల్ గా అందరు చెప్తారు. బట్ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, నేను చేసే కంటెంట్ అట్లీస్ట్ ఒక 10 మందికి యూజ్ అవ్వాలని చేస్తా. గేమ్ ప్లే వల్ల నా గేమ్ ప్లేతో మా సబ్స్క్రైబర్స్ తెలిసి, ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ కి రెగ్యులర్ గా వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా నా దాంతో గేమ్ ప్లే కూడా చేస్తున్నా. అందరికీ నా గేమ్ ప్లే అంటే కూడా తెలుసు, ఆల్మోస్ట్ అందరికీ నా గేమ్ ప్లే అంటే తెలుసు అనమాట. అలాంటి వాళ్ళు తెలిసినప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ప్రజెంట్, నేను ఇప్పుడు నార్మల్గా నేను ఏం చేస్తున్నా అంటే 10 మందికైనా మోటివేట్ చేస్తున్నాను. లైక్ ఇప్పుడు ఈ రోజుగా కంటెంట్ చేసేసరికి ఫ్రీ ఫైర్ లో నాలెడ్జ్ అనేది చాలా మందికి లేదు. ఓకే, ఆడుతున్నారు అది నాలెడ్జ్ అని కాదు, నేను నాలెడ్జ్ లేదు అని చెప్పట్లేదు. బట్ ఒక రీజన్ చెప్తున్నా, ఏమంటే చాలా మంది ఎడ్యుకేషన్స్ అది ఇది అనే మైండ్ అయితే పెట్టుకుంటారు అనమాట. బట్ ఈ రోజుగా కంటెంట్ చేసేసరికి ఫ్రీ ఫైర్ కూడా మనం ఒక జాబ్ లాగా ఇచ్చుకోవచ్చు, లైక్ ఎంచుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏమంటే, దాని ద్వారా మనం చాలా వేస్ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. బట్ ఒక విషయం చెప్తా, ఎడ్యుకేషన్ వేస్ట్ అని నేను ఇక్కడ ఈ యొక్క పాయింట్ లో చెప్పట్లేదు. జస్ట్ ఏం చెప్తున్నా అంటే, ఇలాంటిది కూడా ఉంది, అంటే ఫ్రీ ఫైర్ కూడా ఉంది, ఇలాంటిది మనం చేసుకోవచ్చు. మీకు ఏమి ఇష్టమో అది కూడా మనం ఒక కెరీర్ గా మార్చుకోవచ్చు. ఒక పాయింట్ చెప్తున్నాను, అది మాత్రం అర్థం చేసుకోండి. సో ఈ విధంగా ఈ రోజు కంటెంట్ అనమాట, ఈ రోజు కంటెంట్ అయితే లాస్ట్కి వచ్చి నాకు ఖచ్చితంగా మీరు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, లేచగా ఈ యొక్క వీడియో చూసే మీకు కూడా అర్థమవుతుంది అనమాట. మీరు ఏమన్నా మన సార్కి ఫస్ట్ టైం అయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో, మంచిగా సపోర్ట్ అయితే చేయండి, ఎందుకంటే చాలా మంది సపోర్ట్ అయితే చేస్తున్నారు. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, మనం అర్థం చేసుకుంటున్నా బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్రతి ఒక్క లైక్ అని చేయండి, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మంచిగా సపోర్ట్ అయితే చేయండి. ఏమి వెచ్చుకున్నా మనం అయితే ఒక వీడియో తెలిపదమా, సుచిస్తున్నాడు అని చూస్తారు దాన్ని చెప్పారు. ఫస్ట్ ఒక విషయం అయితే చెప్తా, నా అందరికి ఒక విషయం చెప్తా అన్న, నార్మల్ గా అందరు ఏమనుకుంటారంటే, లైక్ మనం ఇప్పుడు ఫ్రీ ఫైర్ ఛానల్ స్టార్ట్ చేద్దాం, అట్లా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం, అది ఇది ఏదో అనుకుంటారు అనమాట, కేటగిరీలో అనుకుంటాం. బట్ చాలా మందికి ఏమంటే, పేరెంట్స్ అనేది ఉంటారు కదా, ఆల్మోస్ట్ అందరు పేరెంట్స్ ఒప్పుకోరు ఇట్లా చేయడం, మనం ఈ యూట్యూబ్ చెయ్యి అది చెయ్యి, ఆల్మోస్ట్ అంతగా ఎంకరేజ్ చేయరు, ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. నా ప్రకారం అంటే ఒక 70% ఎంకరేజ్ చేయరు, 30% కొంతమంది ఎంకరేజ్ చేస్తారు నేను చూసినంత వరకు నాకు తెలిసింది.
ఏమైనా తప్పైతే నాకు తెలియదు, బట్ నాకు అనిపించింది చెప్పినా 70% ఆల్మోస్ట్ సపోర్ట్ చేయరు. ఆల్మోస్ట్ ఇదని అక్కర్లేదు, ఫస్ట్ ఎడ్యుకేషన్ చూసుకో, చదువుకో అట్లా ఇట్లా అంటారు. ఇంకా 20% పేరెంట్స్ ఏమంటారంటే పర్లే ట్రై చేయి బట్ ఎడ్యుకేషన్ చూసుకో అంటారు, ఆ విధంగా అనమాట. బట్ మీరేమైనా ఒక విషయం చెప్తానా, ఆల్మోస్ట్ మీరు కూడా ఎడ్యుకేషన్ పైన డిపెండ్ అవుతా అంటే యూ క్యాన్, బట్ నేను ఎడ్యుకేషన్ తప్పనట్లా. నా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఫ్రీఫైర్ కూడా ఉంది, అంటే ఈ ఫ్రీఫైర్ మాత్రమే కాదు ఇంకా చాలా ఉన్నాయి. ఎడ్యుకేషన్ కాకుండా చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఏం చూసి సక్సెస్ అయినారంటే లైక్ వాళ్ళ ఎడ్యుకేషన్ పైన వెళ్ళలేదు. వాళ్ళు ఏమన్నారంటే లైక్ వాళ్ళ ఓన్ ఐడియా డెవలప్ చేసుకున్నారు, వాళ్ళకున్న మెంటాలిటీ అయినా కానీ ఐడియా అయినా కానీ యూజ్ చేశారు. ఇప్పుడు అందరికీ తెలుసు, ఓకే అందరికీ తెలుసు అనమాట. ఇప్పుడు నేను రీసెంట్గానే మీరు వెళ్ళండి, ఇప్పుడు గూగుల్కి వెళ్ళి మీరు ఏమన్నా ఆల్మోస్ట్ సర్చ్ చేయండి, హూ ఇస్ యువర్ ఫాదర్ అని అడగండి గూగుల్ని, ఆల్మోస్ట్ సర్చ్ చెప్తారు సుందర్ పిచ్చి అని చెప్తాను. అయినా ఇండియాలో పుట్టి యుఎస్ ఒక గూగుల్ కంపెనీకి సీఈఓ ఉండడం చాలా కష్టం, ఓకే లైక్ కష్టమని కాదు అది చెప్పలేం, ఓకే హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ అన్ని డిపెండ్ అవుతుంది. ఓకే మనం వాళ్ళు అనుకుంటారు, ఓకే వాళ్ళు మొత్తం ఫిక్స్ అయ్యారు మనం చేయాలి అది ఇది అనుకున్నప్పుడు. అయినా నేను ఇంకోటి చెప్తాను, ఒక వేరే ఛానల్స్ ఉన్నాయి, చాలా ఛానల్స్ చూసినా వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేయకపోయినా వాళ్ళు వాళ్ళే చేస్తారు ఛానల్స్, సపోర్ట్ చేసి వాళ్ళే మంచిగా 10K ఛానల్స్ రన్ చేశారు. మీ మైండ్లో ఏముంటుంది అంటే మనం మన చేతి అవ్వదయ్యా, మన పేరెంట్స్ ఎట్లున్నా సపోర్ట్ చేయరు, మనకు ఎందుకయ్యా ఛానల్స్ అది ఇది అని మీ మైండ్లో ఉంటుంది. ఫస్ట్ దాన్ని తీసేయండి, దాన్ని తీస్తేనే మీరు ఏదైనా చేయగలరు, దాని అట్లీస్ట్ ఏదైనా ఇంట్రెస్ట్ వస్తుంది, మా వాయి చేయాలి మనం, దీన్ని చేస్తే మనకి ఇది అవుతుంది. ఒకసారి చెప్తా ఫ్రీఫైర్ ఎంత లైక్ అడిక్షన్ ఉంటుందో సేమ్ యాజ్ మీరు ఏదైనా ఒక కెరీర్గా ఉంచుకుంటే అది అడిక్షన్గా మారిపోతుంది. ఇప్పుడు నేను స్ట్రీమింగ్ చేసాను అనుకోండి, ఎవ్రీ స్ట్రీమర్కి అడగండి స్ట్రీమింగ్ ఇస్ అన్ అడిక్షన్, ఓకే వాళ్ళకి మాత్రం స్ట్రీమింగ్ అనేది మొత్తం అడిక్షన్ అయిపోతుంది. నాకు ఇప్పుడు 5 అవర్స్ నేను లైవ్ చేయకపోతే నాకు అసలు ఉండడానికి అవ్వదు, రోజుకి లైవ్ చేయకపోతే ఇంకా ఉండదు అసలు ఉండడానికి అవ్వదు, ఓకే ఖచ్చితంగా ఏదో ఒకటి లైవ్ చేయాలంతే నేను మొత్తం ఆ విధంగా మెంటాలిటీ ఉంటుంది అనమాట. అనుకుంటా ఓకే పర్లే మనం కూడా చేయొద్దాం అప్పట్లో అనుకునేవాను, మనం కూడా చేస్తా అట్లా ఇట్లా అని. ఆల్మోస్ట్ వేరే వాళ్ళు లైవ్ చూసేవాడిని, ఇప్పుడు నేను లైవ్ చేస్తున్నావు ఉందా, ఓకే అది మీరు ఇష్టపడి కొంచెం చూస్తున్నారు, అది హ్యాపీగా ఉంటుంది. అబ్బా మన కోసం ఒక 10 మంది చూసినా మనకు హ్యాపీ, ఎందుకంటే ఒక ఒక పర్సన్స్ లైఫ్లో వాళ్ళు నీ కోసం కొంచెం టైం స్పెండ్ చేస్తున్నారు, ఓకే వాళ్ళు ఎందుకు స్పెండ్ చేస్తారంటే అది వాళ్ళ టైం, నీకు ఎందుకు స్పెండ్ చేయాలి చెప్పి అర్థమవుతుందా, వాళ్ళ టైం నీకు ఎందుకు స్పెండ్ చేయాలి. అట్లీస్ట్ ఒక 10 మందిని ఒక 1 మినిట్ చూసానుకో వాళ్ళ లైఫ్లో లైక్ వాళ్ళ టైంలో 1 మినిట్ నీ కోసం స్పెండ్ చేస్తారు అంటే నీదంతా ఏముంది కాబట్టి చూస్తున్నారు కాబట్టి నాకు నేను అలా అనుకుంటా. అలా అనుకున్నప్పుడు ఎన్ని కష్టాలైనా మనం మర్చిపోవచ్చు. ఓకే నేను ఒకే ఒక పాయింట్ చెప్తున్నా, ఫ్రీఫైర్లో కూడా చాలా అంటే చాలా ఇది ఉన్నాయి, అంటే మీకు ఏమైనా సక్సెస్ అవ్వడం కూడా ఈ స్పోర్ట్స్ ఉంది, ఈ స్పోర్ట్స్ తప్ప ఇంకోటి ఉంటే ఛానల్స్ ఉన్నాయి, ఛానల్ స్టార్ట్ చేసుకోవచ్చు, ఛానల్ లేకపోతే కొంతమంది ఇప్పుడు రీసెంట్గా లైక్ చెప్తారు కదా ఏదేదో ఎడిటింగ్స్ అంట ఎడిటింగ్స్ బట్ అది ఇది ఏదో బ్లాగ్స్ అంటారు, అంటే బ్లాగ్ అని ఒకటి ఉంటుంది అదొకటి ఏదో ట్రై చేస్తున్నారు. లేదు అనేది లేదన్న, ఫేస్బుక్ స్ట్రీమింగ్ ఉంటుంది, ఏం కావాలంటే అది ఉంటుంది, మొత్తం ఉంది. బట్ మీకే ఒక నాలెడ్జ్ మీకు గెయిన్ అవ్వాలి, ఆ గెయిన్ అయ్యి తెలవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదో మనం ఊరికే కూర్చుంటే మనకేం తెలియదు, అందరూ ఏదో అందరూ లైక్ నేను క్వశ్చన్ చెప్తాను, మీరు సైలెంట్గా కూర్చున్నట్టయితే అందరూ మీ దగ్గరకు వచ్చి ఏదో యూట్యూబ్ ఉంది నువ్వు యూట్యూబ్ చెయ్యి, నువ్వు ఫ్రీఫైర్ ఉంది ఫ్రీఫైర్ చెయ్యి అని చెప్పారు. నువ్వుగానే తెలుసుకోవాలి నీకు ఏమైనా కావాలంటే ఫస్ట్ నువ్వుగానే వెళ్ళి తెలుసుకోవాలి, నువ్వు తెలుసుకుంటే మాత్రమే నీకు అర్థమవుతుంది నీకేం కావాలి అది ఇది అని. అది నువ్వు అర్థం చేసుకోకుండా పర్లేదు ఎవరో చెప్తారు అని వెయిట్ చేసుకున్నావు అనుకో, నేను ఒక విషయం చెప్తాను, ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయండి. ఓకే లైక్ ఎంత సేఫ్ చేసినా ఆపర్చునిటీ రాలేదంటే టేక్ యూ ఓన్ స్టెప్ అండ్ మేక్ యూ ఓన్ ఆపర్చునిటీ. ఓకే అలా ఏం లేదు, మీ ఓన్ స్టెప్ వేసుకోండి, ఆపర్చునిటీని మీరే తయారు చేసుకోవాలి. కొంతమంది చెప్తా అకస్మాత్ రాలేదంటే ఇప్పుడు ఒక విషయం చెప్తా, ఏదైనా చేస్తేనే ఆపర్చునిటీ అది వస్తుంది. సైలెంట్గా కూర్చున్న అప్ప నేను ఏం లేదు, మా డైలీ మొబైల్ వేస్తా ఆడుకుంటా ఇది చేస్తా కూర్చుంటా అంతే. అక్కడే నీ ఆపర్చునిటీ ఏముంది, నీ ఏం లేదు, లైక్ ఎవరైనా ఏమైనా కానీ దేవుడైనా కానీ ఆపర్చునిటీ ఇవ్వాలంటే నీకు అక్కడ ఇవ్వడానికి ఏమి లేదు. అదే నువ్వు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసావు అనుకో, నీకేనా ఒక ఆపర్చునిటీ అనుకో ఇంట్రెస్ట్ ఇస్తాడు. ప్లస్ ఇంకోటి ఏమంటే ఎవరైనా మంచిగా నీ క్రియేట్ చేసినా అనుకో నీకు ఇంట్రెస్ట్ వస్తుంది, అబ్బాయిలు చేసినారు కదా మనం చేయాలి అది అది ఒక ఆపర్చునిటీ టైప్. అందరూ ఒకేసారి నీకు ఎక్కువ వ్యూస్ చూస్తున్నారు అనుకో ఏదో ఉన్నాయి కాబట్టి నేను చూస్తున్నారు, ఆ విధంగా ఒక ఆపర్చునిటీ వస్తుంది, దాన్ని వదులుకోకు. ఎందుకంటే ఏదో ఒకటి దిగి చేయాలి, అది చేస్తే మాత్రం నీకు ఏమైనా ఆపర్చునిటీ వస్తుంది, ఆ ఆపర్చునిటీ అప్పుడు మీరు యూజ్ చేసుకొని చెప్తున్నా. ఆ ఒక్క ఆపర్చునిటీ టైంలో నువ్వు ఏమైనా కేర్లెస్గా అయ్యి నాకు వద్దు నేను చేసుకుంటా ఒక టైం సర్టన్ టైం ఎంత చేసుకుంటా అంటే అవనివ్వని, నీకు మళ్ళీ ఆ ఒక ఆపర్చునిటీ అంటే లైక్ ఇయర్స్ టుగెదర్ నువ్వు కష్టపడాలి, కష్టపడితే ఇంకొక ఆపర్చునిటీ ఇస్తారు తప్ప నువ్వుగా నువ్వు సైలెంట్గా ఉంటే మళ్ళీ ఆపర్చునిటీ అదే రాదు, సెకండ్ ఛాన్స్ అనేది ఖచ్చితంగా రానే రాదు. ఓకే నువ్వు కష్టపడితే ఇస్తారు సెకండ్ ఛాన్స్ వస్తుంది, లేదనుకో సెకండ్ ఛాన్స్ అనేది ఖచ్చితంగా ఉండదు చెప్తున్నా. ప్లీజ్ అండర్స్టాండ్, ప్రతి ఒక్కరు మీ ఎవరైనా ఒకరిని ఆపర్చునిటీ వచ్చినప్పుడు యూజ్ చేసుకోండి. ప్లీజ్ ఏమంటే
ఫ్రీ ఫైర్ లో చాలా ఉన్నాయి. ఈ స్పోర్ట్స్ ఉంది, ఈ స్పోర్ట్స్ గురించి ఆల్రెడీ మనం అయితే వీడియో అప్లోడ్ చేసినాం. ఇవి స్పోర్ట్స్ అంటే ఏది మొత్తం అని సేమ్ ఇలాగే. ఆ ఈ స్పోర్ట్స్ అయిన తర్వాత ఏమైనా కానీ మీ లైఫ్ లో ఏదైనా చేయాలనుకున్నా కానీ చాలా ఉన్నాయి యూట్యూబ్ లో. మనకి ఏమంటే నార్మల్ గా అంటే లైక్ నార్మల్ లైఫ్ లో ఏమంటే ఇదే ఉంటది అది ఉంటది చాలా ఉన్నాయి. నీకంటే యూట్యూబ్ కాకుండా యూట్యూబ్ కంటే ఎక్కువగా ఉన్నాయి, ఎక్కువ ఎంతో ఉన్నాయి. అర్థం చేసుకోండి, మనంగా మనం అనుకోవాలి ఫస్ట్. ఓకే, మన పైన మనమే నమ్మకం లేనప్పుడు అవతల వారు మన పైన నమ్మకం పెట్టినా వేస్ట్. అర్థమవుతుందా? మీరు మెయిన్గా మీపై నమ్మకం పెట్టండి. అబ్బా మన చేతి అవుతుంది, వేరే వాళ్ళు ఎన్నన్నా మన చేతి అవుతుంది అంతే. నాకు నమ్మకం ఉంది, నేనుగా నేను ఒప్పుకునేదాకా నేను ఎప్పుడు ఓడిపోలే. అది అర్థం చేసుకోండి. ఎందుకంటే అవతల వాళ్ళు చెప్తారు అరే నువ్వు వేస్ట్ అది ఇది, నాన్న నువ్వు పో, నాన్న నువ్వు పోయే ధరలో నువ్వు పో, నువ్వు నేను వేస్ట్ నాకు తెలుసు కదా నువ్వు వెళ్ళిపో అని నేను చెప్పేసి వెళ్ళిపోండి. సైలెంట్గా దారి నుంచి వెళ్ళిపోయి మీ పని ఏముందో మీరు స్టార్ట్ చేసుకోండి. ఖచ్చితంగా అవుతుంది, నేను చెప్తున్నా కదా. ఏ వీడియో చేసినా కాస్త మోటివేషన్గా ఉండాలి. ప్లస్ ఇంకోటి ఏమంటే 10 మందికి అది యూజ్ అయ్యేలా ఉండాలి. మాటలు వింటే ఏదో ఒక సాధించాలయ్యా అని ఒక ఫీల్ రావాలి. ఆ ఫీల్ ఎప్పుడు వస్తుందో అప్పుడే మీరు ఏమైనా సాధించగలుగుతారు. ఇప్పుడు నేను ఈ వీడియో చూసిన ఎంతమందికి ఆ ఫీల్ వచ్చింది, అబ్బా ఏదో ఒకటి సాధించాలయ్యా మనం కూడా అని ఎంతమందికి ఆ ఫీల్ వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో 6 అనే నెంబర్ కామెంట్ చేయండి. 6 అర్థమవుతుందా? ఓన్లీ 6 అనే నెంబర్ మాత్రమే కామెంట్ చేయండి, నాకు అర్థమైపోతుంది. మీకు ఏదో ఇంట్రెస్ట్ వచ్చింది, ఏదో సాధించాలని వచ్చింది, నాకు ఒక ఇంట్రెస్ట్, నేను ఒక ఇప్పుడే చెప్పేస్తా. నాకు లైక్ నార్మల్గా యూట్యూబ్లో ఏదో ఒక సాధించాలి, ఎవ్రీ ఫ్రీ ఫైర్ యూట్యూబర్కి నేను ఎవరో తెలియాలి. ఒక విషయం ఒక రేంజ్లో చెప్పాలంటే అంటే మంచి యూట్యూబర్ అవ్వాలి. ఓకే, అందరికీ తెలియాలి. మనం అయితే ఒక మంచి ఇంకో చెప్తా, మీకు ఏమైనా క్వశ్చన్ చెప్తా. చాలామంది మీరు ఏం లైఫ్లో ఏం సాధించకపోయినా పర్లా, హేటర్స్కి ఒకే ఒక రిప్లై చెప్తా. అవతల వాళ్ళకి మీరు హెల్ప్ చేయకపోయినా పర్లా చెప్తున్నా. కష్టం ఇప్పుడు ఒకటి కష్టంలో ఉన్నాడంటే అవతల వాళ్ళకి మీరు హెల్ప్ చేయకపోయినా పర్లా మళ్ళీ ఆ కష్టం పరిచయం చేయకండి. అర్థమవుతుందా? మీ చేత అయితే మహా అయితే హెల్ప్ చేయండి, లేదా ఏదో ఒక కాస్త ఏదో మోటివేట్ చేయండి, తప్ప నీ చేత అవ్వదు అది ఇది. ఎందుకు చెప్తారు నాకు అర్థం కాదా, చెప్పి వేస్ట్ మా అర్థం చేసుకో. నువ్వు దాన్ని చెప్పాలని ఏమీ లేదు, నువ్వు చెప్పినావు అంటే కొంతమంది మోటివేట్ అవుతారు, అరే నువ్వేదో చెప్పదు నేను సాధిస్తాను, కొంతమంది సాధిస్తాను. ఇంకొంతమంది ఏమంటే కాస్త వీక్గా ఉన్నారనుకో, అరే అవ్వదులే మన చేత ఇదందరూ ఏం చెప్తున్నారు అవ్వదని వదిలేస్తారు. అలాంటి వాళ్ళు చెప్తున్నా, అలాంటి మైండ్ సెట్ అయితే పట్టించుకోకండి, పంపేయండి వాళ్ళ ధరలో వాళ్ళు పంపేయండి. వాళ్ళు జస్ట్ నేను ఒక చెప్తా వాన చుక్కలు లాగాలి, వస్తారు లైక్ మీది పడతారు. ఒక టైం అంతే, ఒక టైం, ఆ టైం పర్టికులర్ టైం మాత్రమే వాన చుక్కలు పైన ఉంటాయి, తానుగా వెళ్ళిపోతాయి. అర్థమవుతుందా? అట్లనుకో నేను మైండ్ సెట్ చేసుకోండి. ఎవడు మిమ్మల్ని ఏం చేయలేదు. ఈజీగా మైండ్ అనేది ఏమంటే ఫస్ట్ అర్థం చేసుకోండి, చాలా సర్చ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ తప్పితే ఇంకేముంది, ఎడ్యుకేషన్లోనే పేరు వస్తుందని ఏమి లేదు, చాలా ఉన్నాయి. ఓకే, ఇంత మాత్రం చెప్పినా, ఇంకొంతమంది మళ్ళీ కామెంట్ చేయకండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను ఇక్కడ ఎడ్యుకేషన్ తక్కువ చేయట్లేదు, జస్ట్ ఇలాంటివి కూడా ఉంది అని మాత్రం చెప్తున్నా. ఇంకెన్నిసార్లు చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. సో ప్లీజ్ అండర్స్టాండ్, మళ్ళీ చెప్పేస్తున్నా, మీరేమైనా ఏమైనా సాధించాలనుకుంటే ప్లీజ్ మేక్ యువర్ ఓన్ ఆపర్చునిటీస్. అకస్మాత్ ఆపర్చునిటీ రాకపోతే టేక్ యువర్ ఓన్ స్టెప్, మీ ఓన్ స్టెప్ వేయండి, కష్టపడండి. లైఫ్లో రిస్క్ తీసుకోకపోతే ఏం రాదు, రిస్క్ తీసుకుంటేనే ఏదైనా ఒక చేయాలనిపిస్తుంది. ఓకే, ఎప్పుడైనా కానీ అన్న మనం రిస్క్ తీసుకుంటేనే మనం నెక్స్ట్ లెవెల్కి మూవ్ అయినట్టు అర్థం. ఓకే, రిస్క్ తీసుకోకుండా డైలీ లైఫ్ నువ్వేం సాధిస్తున్నావు దాన్ని చేస్తుంటే నీకు అర్థం ఉండదు. లైక్ చెప్తున్నావు కదా, నువ్వు డైలీ లైఫ్ ఏముందో దాన్నే సాధిస్తున్నావు, అట్లీస్ట్ లైఫ్లో రిస్క్ తీసుకో. ఏదైనా రిస్క్ తీసుకున్నావు అంటే చేంజెస్ స్టార్ట్స్, అప్పటి నుంచి నీకు చేంజెస్ స్టార్ట్ అవుతాయి. నువ్వు రిస్క్ తీసుకున్నావు ఏదో ఒకటి కోల్పోతావు, కోల్పోయే టైంలోనే ఏదో ఒకటి గెయిన్ చేయాలని ఆశ వస్తుంది. కోల్పోయిన కన్నా 1000 రెట్లు ఏదో గెయిన్ చేస్తావు, ఆ విధంగా ఉంటుంది. అర్థం చేసుకో, ఏం లేదు, నార్మల్ మైండ్గా వేసుకో. ఇట్లా చేయాలి మనం, అట్లా చేయాలి, అది మైండ్గా వేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు. చలో ఇంతే మట్టి కూడా, మళ్ళీ మనం అయితే కొత్త పడితే మనం అయితే కలుసుకుందాం. ఎవరికైనా ఛానల్ స్టార్ట్ చేయాలి మంచిగా మనం సక్సెస్ అవ్వాలంటే బమ్ 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 ఈజీగా మనం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. మంచిగా మీకు ఏమైనా అకస్మాత్ ఏమైనా ఫీల్ అయితే 6 అనే నెంబర్ కింద కామెంట్స్ కామెంట్ చేయండి. ఏమి వేచగా మనం అయితే మళ్ళీ మనం అయితే కొత్త పడితే మనం అయితే కలుసుకుందాం. అండ్ దెన్ ఏమి వచ్చగా మనం అయితే వీడికి తెలుపు నెక్స్ట్ కూడా మనకి తెలుపుదామా. సో సినిమా కూడా వస్తుంది.